మయూర కవి అసలు ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఉండేటటువంటి పూర్వరంగాన్ని వర్ణించాడు. అనూరుడు అని ఆయన గరుత్మంతుడికి సోదరుడు, వినత యొక్క కుమారుడు. ఆయన సూర్యరథాన్ని నడుపుతాడు. రథాన్ని సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర నిలబడతాట. నిలబడితే సూర్యనారాయణమూర్తి అంతఃపురంలోంచి బయటికి వస్తాడు. ఇక రథం ఎక్కాలి. అనూరుడి వంక చూస్తాట. పరమభక్తితో సూర్యుడికి నమస్కారం చేస్తాడు అనూరుడు. అనూరుడి వంక చూసి ఒక మాట అడుగుతాట. ఏమయ్యా, ఎప్పటినుంచో ఈ ఏడు గుర్రాల్ని పూంచి రథాన్ని నడుపుతున్నావు, గుర్రాలు బడలిపోయాయి కదా, ఇంద్రుణ్ణి అడిగి ఉచ్చైశ్రవాన్ని తీసుకొచ్చి కడదామా అని ఆలోచన చేస్తున్నావా? మన గుర్రములకు బడలిక ఉండదు, ఇటువంటి గుర్రములు సృష్టిలో లేవు. ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి, వీటిలోంచి వింతకాంతులు వస్తాయి, ఆ గుర్రములనే కట్టు. వాటికి ఉన్న పగ్గములు అరిగిపోయాయి అనుకుంటున్నావా? కాబట్టి పశ్చిమ దిక్కున ఉన్న వరుణుణ్ణి అడిగి పాశములు పట్టుకొచ్చి గుర్రాలకు కడదాం అనుకుంటున్నావా? మన గుర్రాలకి కట్టేటటువంటి పాశములు వరుణుడి దగ్గర కూడా ఉండవు. ఇవి సర్పపాశములు. సర్పపాశములతో ఈ గుర్రాలు ముందుకు వెడతాయి. పాశములు మార్చకు. ఏకచక్రధరందే వంతం సూర్యం ప్రణమామ్యహం అని ఆయన ఏకచక్ర రథం. ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఒక చక్రమే ఉంది కాబట్టి విష్ణువు దగ్గరున్న సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి రెండో వైపు అమరుద్దాం అనుకుంటున్నావా? ఇరుసికి అక్కర్లేదు. ఇన్నేళ్లు తిరిగినా చక్రం అలాగే ఉంటుంది, బెంగపెట్టుకోకు అంటట. పరమ సంతోషాన్ని పొంది అనూరుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి రథం ఎక్కుతట. వెనక సూర్యుడు వచ్చి రథం ఎక్కుతాడు. ఎక్కగానే ఒక్కసారి గుర్రాలు ఏడు కూడా సకిలించి ఆకుపచ్చ కాంతులు చిమ్ముతూ బొక్క ఉదుటన పైకి లేస్తాయిట. నడుం వరకే ఉంటాడు అనూరుడు, కింద కాళ్ళభాగం ఉండదు. ఎందుకంటే గుడ్డులో పూర్తిగా పొదగడం పూర్తి కాకముందే వినత బద్దలగొట్టింది, అందులోంచి వచ్చాడు. ఊంచుకోవడానికి కాళ్ళు లేక వెల్లగిల పడతాట అనూరుడు. పడి మళ్ళీ సర్దుకుని రథంలో కూర్చుని పగ్గాలు పట్టుకుంటాట. ఒకసారి గిర్రన తిరుగుతుందట రథం. నాకు ఆ మయూర కవి చేసినటువంటి వర్ణన చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా దర్శనం చేశాడ్రా మహానుభావుడని. 100వ శ్లోకం పూర్తి చేసేటప్పటికి రచన కుష్ఠువ్యాధి పోయింది. ఆ రథం గిర్రని తిరుగుతుంది. తిరిగినప్పుడు తూర్పు దిక్కుకు ముందు చూస్తుంది. చూడగానే అక్కడ ఇంద్రుడు నిలబడతాడు. ఎందుకని అంటే ప్రాక్ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అని కదా ఆశీర్వచనం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. గౌతమ మహర్షి శాపం చేత ఆయనకి ఒళ్ళంతా కళ్ళు, కళ్ళు పద్మాల్లా కనపడతాయి. సహస్రాక్షుడు అని పేరు. సూర్యకిరణాలు పడితే పద్మాలు విచ్చుకుంటాయి. ఇంద్రుడిలా నిలబడేటప్పటికీ తూర్పుకి సూర్యకిరణాలు పడితే ఇంద్రుడి యొక్క ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ ఒక్కసారి వికసనం పొంది అన్ని పద్మాలతో ఉన్న ఇంద్రుడు విచిత్రంగా ఉంటాట. ఉండి నమస్కారం చేస్తాట సూర్యుడికి. రథం ఆగ్నేయ దిక్కుకి తిరుగుతుంది. అగ్నిహోత్రుడు భట్టారక బిరుదంకితుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని గుర్తు. శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యము కానీ మంచి బుద్ధి కానీ అగ్ని ఆరాధన వలన వస్తుంది. అగ్నిహోత్రుడు లేచి అంటాట, రాత్రి నేను వెలుగుతుంటే బాగా కనపడ్డాను అందరికీ. సూర్యదేవా, నువ్వు ఉదయించావు, నా కాంతులను కప్పేశావు అని రెండు చేతులిచ్చి అగ్ని నమస్కరిస్తాట. రథం దక్షిణానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికీ యమధర్మరాజు గారు దున్నపోతు మీద కూర్చుని ఉంటాడు. కాలంలో ఎవరి ఉసురు తీయాలో లెక్క కట్టుకుంటూ ఉంటాడు. వెంటనే అనూరుడు ఒక పెద్ద కేక వేస్తాట. గుర్రానికి దున్నపోతకి పడదు, ఒకదాన్నొకటి కుమ్ముకుంటాయి. నీ తండ్రి అయిన సూర్యనారాయణమూర్తి లోకమునందు ప్రయాణించడానికి బయలుదేరాడు. యమధర్మరాజా, దున్నపోతు నుంచి కిందకి దిగి దాన్ని వెనక్కి కట్టు అంటాట. గబగబా తొందరపాటుతో యముడు దున్నపోతు నుంచి దిగిపోయి దాన్ని వెనక్కి తిప్పి కట్టేసి రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తాట. తండ్రి కదా మరి సూర్యుడు. రథం దక్షిణం నుంచి నైరుతికి తిరుగుతుంది. రాక్షసులందరూ నైరుతి దిక్కున లేచి నిలబడతారట. ఒరే, ఇంతకాలం మీరు క్రూరమైన బుద్ధులను పొంది ఉన్న కారణం చేత రాక్షసులు అనిపించుకున్నారు. అందులో ఉన్నటువంటి శివతేజస్సు మీ మీద పడితే మీకు రాక్షస బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగుతాయి, అపకీర్తి పోయి మంచి పేరు పొందుతారు, నమస్కరించండి అంటట అనూరుడు. రాక్షసులందరూ నమస్కరిస్తారు. నైరుతి నుంచి మండవాకారంగా పశ్చిమానికి తిరుగుతుంది. వరుణుడు లేచి నిలబడతాడట. జలాధిదేవత కదా,
పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే అని ఆశీర్వచనం. ఆయన అనుగ్రహం ఉంటే వంశం వృద్ధిలోకి వస్తుంది. వరుణుడు లేచి నిలబడి నమస్కరిస్తాట. వెంటనే అనూరుడు అంటాడు, గుర్రాల్ని నీటితో తడిపితే అవి సంతోషాన్ని పొందుతాయి. ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి కాబట్టి నీళ్లతో ఆయన గుర్రాల్ని తడుపు, సూర్యుడు సంతోషిస్తాడంటాట. వెంటనే వరుణుడు లేచి ఆ గుర్రాలన్నీ తడుపుతాడు. వాయువ్యం వైపుకి తిరుగుతుంది. అనూరుడు అంటాట, ఓ వాయువా, తడిసిన గుర్రాల మీద గాలి వేస్తే వాటికి చల్లగా ఉంటుంది, చాలా వేగంగా వెళ్ళాలి, ఓసారి మెల్లగా గాలి వేయి. అంటే వాయువు గాలి వేస్తే గుర్రాలకి చల్లగా ఉండి సంతోషాన్ని పొంది సూర్యుడికి నమస్కరిస్తాట. ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. కుబేరుడు లేచి నిలబడతాట, నా దగ్గర నవనిధులున్నాయి, అందులో చాలా గొప్ప నిధులు శంఖనిధి పద్మనిధి. నీ చేతులలో శంఖము పద్మము ఉన్నాయి సూర్యనారాయణమూర్తి, నీ అనుగ్రహం వల్లే నాకు ఈ ఐశ్వర్యం వచ్చింది. నీ దగ్గర శంఖనిధి పద్మనిధి, నా దగ్గర శంఖనిధి పద్మనిధి, ఈ ఐశ్వర్యానికి నువ్వు కారణమని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట. రథం ఈశాన్య దిక్కుకి తిరుగుతుంది. అక్కడ అధిపతి పరమశివుడు లేచి నిలబడతాట. శంకర, లోకంలో ఎక్కడైనా అద్దం ముందు నిలబడితే బింబము ప్రతిబింబము ఒకలాగే ఉంటాయి. నేను అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, నేను ఎలా ఉన్నానో ప్రతిబింబం అలాగే ఉంటుంది. నేను ప్రతిబింబం మీద నిల్చున్నప్పుడు ఉత్తరీయం వేసుకోలేదని కనపడింది అనుకోండి, ప్రతిబింబానికి వెయ్యనుగా నేను వేసుకుంటాను. తప్ప నేను ఒకలా ఉంటే ప్రతిబింబం ఒకలా కనపడదు. కానీ సూర్యరథం ఈశాన్య దిక్కుకి తిరిగేటప్పటికీ ఆ సూర్యనారాయణమూర్తి బింబమైతే ప్రతిబింబం మాత్రం ఇంకోలా కనపడుతుందట. ఆయన పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటాడు, ఆయన నాగచర్మాంబరధరుడై ఉంటాడు. బింబము ప్రతిబింబము ఆయనే ఈయన, కానీ ఆయన ఈయన రెండు రూపాల్లో కనపడతారట. ఓ శివ, నువ్వే నేను, నేనే నువ్వు, కానీ రెండుగా కనపడుతున్నాం, ఇది చమత్కారం అని ఇద్దరు నవ్వుకుని మళ్ళీ తూర్పు దిక్కుకి తిరిగి రథం బయలుదేరుతుందిట. అసలు సూర్యరథ గమనం మొదలయ్యేటప్పటికే అంత గొప్ప ఆశ్చర్యకరమైన సన్నివేశం.